ఇక ఇవాళ మనం అనుకున్నట్టుగా ఆ ఏది బీసీలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం టాపిక్ ని మనం ఇవాళ మాట్లాడుకోవాలనుకున్నాం నిన్న నల్గొండ జిల్లా మాట్లాడుకున్నాం ఇప్పుడు ఖమ్మం జిల్లాది కనుక ఒకసారి చూస్తే ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో ఆ బీసీలు ఎస్సీలు ఎస్టీల పరిస్థితి ఎట్లా ఉంది ఏం కథ అనేది ఒకసారి చూద్దాం ఉమ్మడి ఇక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండు జిల్లాలుగా విడిపోయింది ఒకటి భద్రాద్రి కొత్తగూడెం రెండోది ఖమ్మం జిల్లాగా ఉన్నాయి ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం పాపులేషన్ కనుక మనం ఒకసారి చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పది లక్షల అరవై తొమ్మిది వేల మంది పాపులేషన్ ఉన్నారు మొత్తం పది లక్షల అరవై తొమ్మిది వేల మంది అందులో షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ పదమూడు పాయింట్ నాలుగు రెండు శాతం ఉన్నారు ఎస్టీలు వచ్చేసి ముప్పై ఆరు శాతం ఎస్టీలు ముప్పై ఆరు శాతం మంది ఉన్నారు ముప్పై ఆరు పాయింట్ ఆరు ఆరు శాతం ఉన్నారు ఇక్కడ ఓసీలు వచ్చేసి పన్నెండు శాతం ఉన్నారు మైనార్టీలు వచ్చేసి ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం ఉంటే బీసీలు ముప్పై శాతం ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధిక జనాభా కలిగింది ఎస్టీలే అక్కడ కోయలు తర్వాత ఈ బంజారాలు లంబాడా బిడ్డలు ఎక్కువ ఉంటారు పాపులేషన్ ఆఫ్ ఓసీ ఈ భద్ర ఏది భద్రాద్రి కొత్తగూడెంలో ఓసీల జనాభా ఎంత ఉందంటే లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ఉన్నారు అదే బీసీ పాపులేషన్ ఎంత ఉందంటే మూడు లక్షల ఇరవై వేల ఏడు వందల మంది ఉన్నారు మరి అసెంబ్లీ కాన్స్టెన్సీస్ విషయానికి వస్తే పినపాక షెడ్యూల్ ట్రైబ్స్ కి రిజర్వ్ అయింది ఇల్లందు షెడ్యూల్ ట్రైబ్స్ కి హౌపేట షెడ్యూల్ ట్రైబ్స్ కి భద్రాచలం షెడ్యూల్ ట్రైబ్స్ కి ఈ నాలుగు నియోజకవర్గాలు మొత్తం ఐదు నియోజకవర్గాలు నాలుగు ఏమో ఎస్టీ కి రిజర్వ్ అయినాయి కొత్తగూడెం ఒకటి ఓసీ కిపెన్ రాయకూడదు జనరల్ అంటే అందరు పోటీ చేయొచ్చు ఇలా అయితే ఈ కొత్తగూడెంలో ఓసీ రిజర్వ్ అయింది నీకు ప్రతిసారి కొత్తగూడెంలో బీసీల ప్రాతినిధ్యం ఉంటుండే బీసీ ఎమ్మెల్యే ఉంటుండే మెజార్టీ సార్లు కానీ ఈసారి మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే ఒక్క బీసీ ఎమ్మెల్యే లేకుండా కథం చేసి పారేసారు మూడే మూడు జనరల్ స్థానాలు ఉన్నాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి పాలేరు రెండోది ఖమ్మం మూడోది కొత్తగూడెం ఈ కొత్తగూడెం స్థానాన్ని సిపిఐ సిపిఐకి కూనం నేని సాంబశివరావు గారికి ఇచ్చిరు రెండోది ఖమ్మం ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు గారు ఇటు ఈయన ఎవరు పాలేరు పాలేరు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఈ ముగ్గురు తీసుకుని అయిపోయింది బీసీలకు గుండు సున్నా ఇక్కడ విషయం ఏంటంటే ముప్పై ఆరు శాతం ఎందుకు ఎస్టీలకు ఇన్ని రిజర్వ్డ్ అయినాయి ఇంకా అదే కాదు ఇంకా చాలా రిజర్వ్డ్ అయినాయి అవి ఏంటి ఏంటి అనేది ఒకసారి చూస్తే వైరా కూడా ఎస్టీకి రిజర్వ్డ్ అయింది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు స్థానాలు మొత్తం పది స్థానాల్లో ఐదు స్థానాలు ఎస్టీలకు రిజర్వ్డ్ అయినాయి ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎందుకు ఎస్టీలకు రిజర్వ్ అయినాయి ఐదు స్థానాలు అని అంటే ఎస్టీల జనాభా ఎంత ఉంది ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు శాతం ఉంది ముప్పై ఆరు శాతం ఎస్టీల జనాభా ఉంది కాబట్టి ముప్పై ఆరు శాతం ఉంటే ఐదు స్థానాలు మరి నూటికి అరవై శాతం ఉన్న బీసీలకు ఎన్ని రావాలి గుండు సున్నా గుండుస్తున్నా రెండు ఉంటే రెండు ఉన్నాయి వాళ్ళకు రెండు స్థానాలు మధురా సత్తుపల్లి రెండు స్థానాలు దక్కినాయి ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీసీలకు గాడిది గుడ్డు ఎస్ ఇక్కడ అవుట్ ఆఫ్ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టెన్సీస్ ఓసీ సో ఓసీలు ఒకరు గెలిచిరు ఎస్సీలు సున్నా ఎస్టీలు నాలుగు బీసీలు సున్నా మూడు లక్షల ఇరవై వేల ఏడు వందల పాపులేషన్ ఉన్న బీసీలకు ఒక్క సీటు కూడా ఇక్కడ దొరకలే యూ న్యూస్ ఛానల్లో పనిచేయుటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలెను